జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళి అర్పిస్తున్న మాజీ సైనికుడు పెట్ల వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు సత్యనారాయణ, జి శ్రీనివాసరావు, వైవి రమేష్, పి భూసిరెడ్డి, విశ్రాంత ఉద్యోగి ధనుంజయ రెడ్డి, వై గోపిరెడ్డి ఉన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ కు పచ్చజెండా ఊపి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. దేశ తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి వారణాసికి 9:40 చేరుకోనుంది. బీసీల అభివృద్ధి వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. బాపట్ల పట్టణం రెల్లి కాలనీ వాసులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులతో చర్చించిన ఎమ్మెల్సీ అన్నం సతీష్. బాపట్ల పట్టణం హయ్యర్ నగర్లో 20 లక్షలతో అంతర్గత సైడు కాలువలు నిర్మాణం చేసేందుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ అన్నం సతీష్. బాపట్ల కోర్టు వద్ద నిరసన చేస్తున్న న్యాయవాద గుమస్తాలకు ఎమ్మెల్సీ అన్నం సతీష్ సంఘీభావం. బాపట్ల 31వ వార్డులో దరిబాత కొత్తపాలెం రోడ్డు వరకు 20 లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డుకు ఎమ్మెల్సీ అన్నం సతీష్ శంకుస్థాపన. బాపట్ల పట్టణం సూర్యలంక రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద నుండి 60 లక్షలతో నిర్మించ తలపెట్టిన డివైడర్ పనులకు శంకుస్థాపన. బాపట్ల పట్టణంలో 8 కోట్ల 60 లక్షలతో ఏర్పాటు చేసిన మౌలిక వసతుల పనులకు ఎమ్మెల్సీ అన్నం సతీష్ చే పైలాన్ ఆవిష్కరణ. బాపట్ల పట్టణం టీచర్స్ కాలనీలో 53 లక్షలతో అంతర్గత డ్రైన్స్, 70 లక్షలతో నిర్మించనున్న డివైడర్ పనులకు శంకుస్థాపన.